హలో అండ్ వెల్కమ్ టు 30 మినిట్స్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా చరిత్రను తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్క సంచలనం బయటకొస్తోంది మొన్న ప్రధాని హత్యకు వేసిన స్కెచ్ వెలుగులోకి వస్తే ఇప్పుడు మిషన్ 2047 డాక్యుమెంట్స్ కలకలం రేపుతున్నాయి ఊహించినట్లుగానే పిఎఫ్ఐ తో పాటు దాని అనుబంధ సంస్థలపైన కేంద్రం కొరడా చళిపించింది ఐదేళ్ల పాటు బ్యాన్ విధించింది సరే మరి ఇప్పటికే దేశమంతటా విస్తరించిన పిఎఫ్ఐ స్లీపర్ సెల్స్ను అడ్డుకోవడం ఎలా ఆ కుట్రను ఎదుర్కోవడం ఎలా ఇంతకీ ఏమిటి మిషన్ 2047 ఆపరేషన్ ఆక్టోపస్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏం సూచిస్తున్నాయి మత కల్లోలాలను రెచ్చగొట్టడం భారత్ను ఇస్లామిక్ స్టేట్ గా మార్చడం పిఎఫ్ఐ మిషన్ 2047 లక్ష్యాలు ఇవేనా ఆపరేషన్ ఆక్టోపస్ సక్సెస్ అయింది దేశవంతట ఆక్టోపస్ మాదిరిగానే తన శాఖలను విస్తరింపజేసి భారీ కుట్రలకు స్కెచ్ చేస్తా ఉన్న పిఎఫ్ఐకి కేంద్రం చెక్ పెట్టింది అతివాద ఇస్లామిక్ సంస్థ అయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద బ్యాన్ చేసింది ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న 7 సంస్థలను కూడా నిషేధించింది నిషేధిత ఉగ్ర సంస్థ సిమీకి మారు పేరుగా మరో రూపంగా భావిస్తా ఉన్న పిఎఫ్ఐ వేసిన స్కెచ్లు పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కావు ఎన్ఐఏ ఈడి వేట మొదలుపెట్టిన తర్వాత పుట్టలోంచి పావులు బయటకు వస్తున్నట్లుగా పిఎఫ్ఐ పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి వారం వ్యవధిలో రెండు సార్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టి దేశం మొత్తాన్ని జల్లెడ పట్టిన ఎన్ఐఏ ఏకంగా 250 మందికి పైగా సభ్యులను అరెస్ట్ చేసింది ఇవాళ ఎన్ఐఏ చేసినటువంటి ఆపరేషన్ ఆక్టోపస్ అనేటువంటిది ఇది పూర్తిగా సక్సెస్ అయింది ఇక్కడతో అనే చెప్పలేం కానీ మొత్తంగా అయితే చాలా చాకచక్యంగా వ్యవహరించి ఏకకాలంలో దాడుల ద్వారా కొన్ని కఠోరమైనటువంటి వాస్తవాల్ని ఈ సమాజానికి తెలియపరిచింది ఇవాళ జరిగినటువంటి ఈ చర్యలైతే 5 ఏళ్ల నిషేధం కాదు దీని మీద మరింత లోతైన దర్యాప్తు జరిపి ఇంకా కలుగులో ఇలాంటి ఉగ్రవాద ముక్కలు ఎవరెవరు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమూలంగా ఏరిపారేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది దేశానికి మాత్రమే రక్షణ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం యువత యొక్క భవిష్యత్తుకి కూడా ఇది చాలా మంచి పని చెప్పని మనం అనుకోవచ్చు ఎన్ఐఏ చేసిన సోదాల్లో వెలుగులోకి వచ్చిన మిషన్ 2047 కలకలం రేపుతోంది 2047 కల్లా భారత్ను ఇస్లామిక్ స్టేట్గా మార్చడమే పిఎఫ్ఐ లక్ష్యంగా తెలుస్తోంది ఇందుకు సంబంధించిన బ్రోషర్ సిడీలు ఇతర పత్రాలు లభ్యమయ్యాయి ఇక సులువుగా దొరికే వస్తువులతో శక్తివంతమైన ఐఈడీలను ఎలా తయారు చేయాలి వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగించాలి అనే దానిపై ఓ బుక్లెట్లో ఏకంగా ఒక షార్ట్ కోర్సునే ప్రిపేర్ చేశారు అంటే కంప్యూటర్ కోర్సులో నేర్చినంత ఈజీగా ఈ బాంబులు తయారు చేయడంలో ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట గతంలో నిజామాబాద్లో పిఎఫ్ఐ మూలాలు బయటపడ్డప్పుడు కూడా ఇలాంటి బుక్లెట్లే దొరికాయి అందులో హింసను ఎలా ప్రేరేపించాలి మనిషిని ఎక్కడ కొడితే చనిపోతాడు కత్తితో ఎక్కడ పొడవాలి ఏ రకంగా దాడులు చేయాలి మారణాయుధాలు ఎలా ఉపయోగించాలి ఎలా చంపాలి అన్న సమాచారం కూడా ఉంది మేక వన్నే పులి అంటాం కదా పిఎఫ్ఐ అచ్చం అలాగే చేస్తోంది పైకి స్వచ్ఛంద సంస్థ బుసుగు చేసేవన్నీ ఉగ్ర కార్యకలాపాలు వివాదాస్పద స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమీపై 2001లో దేశంలో నిషేధాన్ని విధించారు ఆ తర్వాత మళ్ళీ అదే తరహా ఆపరేషన్స్ నిర్వహించే ఉద్దేశంతో పురుడు పోసుకున్నదే ఈ పిఎఫ్ఐ సౌత్ ఇండియాలోని 3 ముస్లిం సంస్థలు కలిసి 2007లో పిఎఫ్ఐగా ఆవిర్భవించాయి కేరళలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ కర్ణాటకలోని ఫోరం ఫర్ డిగ్నిటీ తమిళనాడులోని మనీతా నీతి పసరాయి సంస్థలు కలిసిపోయి పిఎఫ్ఐని ఏర్పాటు చేయడం అత్యంత వేగంగా దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం జరిగిపోయాయి వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక సంస్థలు విలీనం కావడంతో పిఎఫ్ఐ మరింత బలపడిపోయింది ఏపీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ సంస్థ కూడా ఇందులో కలిసిపోయింది సంస్థ బాగా బలపడ్డంతో హెడ్ క్వార్టర్స్ కేరళలోని కోళికోట్ నుంచి న్యూఢిల్లీకి మార్చారు అంటే దేశ రాజధానిలో ఆఫీసును తెరిచి దర్జాగా ధ్వంసరచనకు ప్లాన్ చేస్తున్నారన్నమాట పిఎఫ్ఐ ఒక సోషల్ ఆర్గనైజేషన్గా పనిచేసేటప్పుడు ఎవరైనా దానం ఇస్తారు డొనేషన్ ఇస్తారు సహకరిస్తారు మంచి వాళ్ళని చేస్తారు ఒకవేళ వాళ్ళు ఫండింగ్ కానీ వేరే విధంగా భారతదేశ వ్యతిరేకంగా దేశ వ్యతిరేకంగా కానీ లేకపోతే యాంటీ సోషల్గా ఎక్కడైనా యూజ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎన్ఐఏకి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది ప్రభుత్వానికి ఉంది పిఎఫ్ఐ స్లీపర్ సెల్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది గుర్తించాల్సిన బాధ్యత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్బీ సిబిఐ సిఐడి ఎన్ఐఏ అన్ని డిపార్ట్మెంట్లకు వాళ్ళు చేయాల్సిన పని ఉంది
పదిహేనేళ్లలోనే పిఎఫ్ఐ అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ అతిపాద సంస్థగా ఎదిగింది. దాని అనుబంధ సంస్థలు 17 రాష్ట్రాల్లో విస్తరించాయి. ఏకంగా 1300కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. యువతను అట్రాక్ట్ చేసి ఉగ్ర శిక్షణ ఇవ్వడం, హింసను ప్రేరేపించడం, మర్డర్లు చేయడం, టెర్రర్ గ్రూపులకు ఫండింగ్ చేయించడం, లవ్ జిహాద్, మత మార్పిళ్లు, రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఇలా విషం చిమ్మడం, విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా పనిచేసింది పిఎఫ్ఐ. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడతాం, వారి గొంతుకగా మారతామంటూ ప్రయాణం మొదలుపెట్టింది. కానీ అసలు టార్గెట్ మాత్రం వేరు. లష్కర్ ఏ తొయ్బా, ఐసిస్, అల్ఖైదా వంటి ఉగ్రముఠాల్లో ఇప్పటికే చాలా మందిని చేర్చినట్టు అంచనా. అలాగే ప్రొఫెసర్ జోసఫ్ అని ఒక అతను ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడు అని చెప్పి అతని చేయి నరికేసినటువంటి ఉదంతము, ఎంతోమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసి వాళ్ళని చంపిన ఉదంతాలు, ఇవన్నీ కూడాను ఎవిడెన్స్ రూపంలో తెలిసినవే. అంతేకాదు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో లవ్ జిహాద్ పేరిట హిందూ అమ్మాయిలని, క్రిస్టియన్ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్లను మత మార్పిడి చేసి వాళ్ళని పెళ్లిళ్ళు చేసి, ముస్లింలకు పెళ్లిళ్ళు చేసి కొంతమందిని వీళ్లలో ఐసిస్ కూడా పంపించిన ఉదంతాలు మనం చూసాము. పలు క్రిమినల్ కేసుల్లోనూ పిఎఫ్ఐ సభ్యులు అరెస్ట్ అయ్యారు. 2021లో కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. 2019లో తమిళనాడులో హిందూ నేత వి రామలింగం మర్డర్ జరిగింది. ఈ కేసుల్లో పిఎఫ్ఐ కార్యకర్తలే ప్రధాన నిందితులు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక మంది హిందూ మద్దతుదారులను ఈ సంస్థ సభ్యులు హత్య చేసినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జులై 12న పట్నాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ పైన అటాక్కు పిఎఫ్ఐ కుట్ర చేసింది. అంతేకాదు గత కొంతకాలంగా పిఎఫ్ఐ ఖాతాల్లో 120 కోట్లకు పైగా నగదు వచ్చి చేరినట్టు గుర్తించారు. ఇప్పుడు ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చే పనిలోనే ఉంది ఈడీ. పిఎఫ్ఐకి జో ఏ రాడికల్ ఎక్స్ట్రీమ్ అప్రోచ్ హే ఉస్కా హమేషా మే అపోజ్ కియా హూం ఔర్ కర్తా రహూంగా చాయ్ కోయి రాడికల్ ఎక్స్ట్రీమ్ అప్రోచ్ అడాప్ట్ కరేగా. మగర్ యే బ్యాన్ ఇస్లీ హమ్ సపోర్ట్ నహీ కర్ సక్తే క్యూంకి చంద్ ఇండివిజువల్ అగర్ కోయి క్రైమ్ కర్తే హే ఉస్ బినా పర్ అగర్ ఆప్ ఆర్గనైజేషన్ కో బ్యాన్ కరేంగే జో రైట్ వింగ్ హో, మిడిల్ వింగ్ హో, సెంటర్ వింగ్ హో, కోయి వింగ్ హో, జో భీ రాడికలైజేషన్ ఆర్ ఎక్స్ట్రీమిజం కి తరఫ్ కిసి కో లేకర్ జాతా హై ఉస్కో అపోజ్ కర్నే కి జరూరత్ హై. ఔర్ అగర్ ఆప్ యే కహ రహే హై కి రాడికలైజేషన్ సిర్ఫ్ ఏక్ తరఫ్ హో రహా హై, నహీ, రాడికలైజేషన్ హర్ తరఫ్ హో రహా హై. అయితే ఇక్కడే ప్రతిపక్షాల నుంచి ఓ ప్రశ్న వినిపిస్తోంది. పిఎఫ్ఐ నిషేధాన్ని అంతా స్వాగతిస్తున్నారు, సరే, కానీ ఆర్ఎస్ఎస్ సంగతి ఏమిటని నిలదీస్తున్నారు. 1925లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డే ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక సంస్థగా ఎదిగిన 48, 75, 92లో 3 సార్లు నిషేధాలను ఎదుర్కొంది. పిఎఫ్ఐ జాంచ్ హో రహా హై ఔర్ పిఎఫ్ఐ కే తరహ జితనే భీ సంగఠన్ హై ఇన్క్లూడింగ్ ఆర్ఎస్ఎస్ ऐसा पर प्रतिबंध लगाइए, एकरूपता लगे दिखने को लगे, ऐसा नहीं कि ये फीलिंग जाए कि खास करके मुस्लिम संगठनों को ये तो दुर्गा वाहिनी भी बनाए थे और आरएसएस को बैंड पहले भी किया गया था इमरजेंसी में भी और एक साथ इस तरह के जितने भी संगठन हैं सबको बैंड करिए. రాజకీయంగాను విస్తరించేందుకు ప్లాన్ చేసింది పిఎఫ్ఐ. 2009లో తమ సంస్థకు అనుబంధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐని ఏర్పాటు చేసింది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోటీ చేస్తూ ప్రస్థానం మొదలుపెట్టింది. 2021లో కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని 3 స్థానిక కౌన్సిళ్లను కైవసం చేసుకుంది. 2013 నుంచి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తానికి సేవా కార్యక్రమాల ముసుగులో టెర్రరిస్టులను తయారు చేసింది పిఎఫ్ఐ. కొన్ని సంవత్సరాలు ఈ తతంగం అంతా సీక్రెట్గా సాగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మందికి బ్రెయిన్ వాష్ చేసి ఉన్మాదులుగా మార్చి సమాజంలోకి వదిలేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారు? స్లీపర్ సెల్స్గా మారిపోయి ఎలాంటి కుట్రలు చేస్తున్నారన్నది తలచుకుంటేనే భయంగా ఉంది. ఇప్పుడు ఎన్ఐఏ జస్ట్ 250 మంది మాత్రమే అరెస్ట్ చేసింది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి?